తాను సేవా కార్యక్రమాలు చేస్తుంటే తనను పాడి కోసిక్రెడ్డి అడ్డుకుంటున్నారని అలాగే మహిళలను అవమానించడం దళితులను బీసీలను అనగతొక్కడంతో విసుగుచెంది తాను బీజేపీకి మద్దతు తెలుపుతున్నట్లు ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ను గెలిపించాలని కోరిన యూప్ టీవీ సీఈఓ పాడి ఉదయ్ నందన్ రెడ్డి మహిళలపై ఉన్న యూనో చూడండి ఇది కూడా మీరు అందరూ చూసారు గవర్నర్ది గవర్నర్ వచ్చిన ఏ రాజ్యాంగము ఈ గవర్నర్ పాటిస్తుంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అసెంబ్లీలో కౌన్సిల్లో పాస్ చేసిన బిల్లుని ఇప్పటిదాకా గవర్నర్ పెట్టుకుని ఆ ఫైల్ ఎందుకు కూర్చుంటుందని నేను అడుగుతా ఉన్నా జవాబు చెప్పు చూడండి ఇటువంటి సంస్కారం ఒక మహిళ ఒక గవర్నర్ మీద అంటే చూడండి మహిళలు దళితులు బ్యాక్వర్డ్ క్లాసులు మాటువంటి సామాజిక సేవ చేస్తుంటే దాని ఆటంకించుడు ఉపాధి కల్పించిన దళిత బిడ్డల్ని భయపట్టించి వాళ్ళ తల్లిదండ్రులని మీరు బయటికి వెళ్తే ఇంటికి రారట ఇదా ఒకవేళ తెలంగాణలో ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఉపాధి యువత ఇప్పుడు బీసీలను ఓకే మా మహేందర్ గౌడ్ ఇక్కడ రాలేకపోయిండు చెల్పూర్ నుంచి అక్కడ క్యాంపెయిన్ చేస్తున్నాడు ఆయన గురించి కొంచెం మాట్లాడతా చెల్పూర్లో కూడా నేను ఫోన్ చేసిన ఇన్సిడెంట్ అయినప్పుడు ఏం మహేందర్ ఏమైంది అంటే లేదు సార్ అది గ్రామ పంచాయత్కి సంబంధించిన జాగా అది ఒక మేము కమిటీ అందరం అప్రూవ్ చేసిన తర్వాతనే తీసుకున్నది అని చెప్పి దాన్ని కూడా అతనికి జాబ్ పెట్టిస్తా అని తీసుకున్నారంట పైసలు తీసుకుంటే అడిగినందుకు అతని పేరు మీద కూడా కేసు పెట్టడం జరిగింది ఒక పోలీస్ స్టేషన్లో కొట్టించడం జరిగింది అతను ఐ థింక్ అతని వీడియోలు మీరు ఆల్రెడీ చూసుంటారు మహేందర్ గౌడ్ బిడ్డ చెల్పూర్ నుంచి ఇప్పుడు ఇదే మన జిఎస్ఆర్ టీవీ శివరామ్ రెడ్డి గారి కెమెరామెన్ ఆడియో వినండి ఇతను నా పేరు బండి అజయ్ గుజరాత్ జిఎస్ఆర్ టీవీ కెమెరామెన్ టెక్నీషియన్ నేను నిన్న జరిగిన హుజరాబాద్ లో జరిగిన అంబేద్కర్ చౌరస్తాలో అమ్మవీల శంకుస్థాపన ఓపెన్ జరుగుతుంటే ఆ కార్యక్రమాన్ని నేను కౌశిరెడ్డి మాట్లాడుతుంటే ఒక అమ్మ లేచి మాకు ప్రభుత్వ పథకాలు ఇవి రాలే అని తన ఆవేదన చెప్పుకుంటా అంటే నేను కెమెరా దింపేసరికి పక్కపంటున్న అనుచరులు వచ్చి ఈ వీడియో వ్యతిరేకించే వీడియో అది తీయద్దు తప్పు అంతేకాకుండా వెనకకెళ్ళి వాళ్ళ అనుచరుడు వచ్చి అరే వీడు జిఎస్ఆర్ టీవీ ఓడరా వీడు మొత్తం మనకు వ్యతిరేకంగా రా వీడిని అందుకోరా అని చెప్పేసి నా ఫోన్ పర్సనల్ ఫోన్ గుంజుకొని వీడియో షూట్ చేసిన మొబైల్ కెమెరా గుంజుకొని శివరామ్ అన్న కాల్ చేసి మోడచింగా ఫోన్ అంటే లేదు నువ్వు కూడా రా ఇస్తా నీతో కూడా మాట్లాడిస్తా ఇతను ఎవరో తెలియదు అని చెప్పేసి ఆ కాల్ కట్ అయిన వెంటనే నన్ను లాక్కెళ్ళి రూమ్ లో లాక్కెళ్ళి గడబెట్టి గడబెట్టిన వెంటనే అతనుతో వెంటనే గల్లా బట్టి నెత్తి బట్టి అక్కడ నా ఇసిరేసుకుంటూ ఆ సోఫాలో కొట్టడం కడుపులో గుద్దడం జుట్టు బట్టి తన్నడం అక్కడ ఉన్న షాక్ బట్టి నేను చంపేశామని బెదిరించుకుంటా నన్ను అనరాని మాటలు అమ్మ అమ్మ ఎత్తి వాడతాటి నన్నుతో పాటు మీరు ఏ పిల్లవరా అంటే ముద్రాజ్ అంటే మీ ముద్రాజులు అందరూ మీరంతా ఈరో సపోర్ట్ ఉంటారు కదా నన్ను జిఎస్ఆర్ అన్నాడు వాడిని నిన్ను మళ్ళా రాజేందర్ అండి అర్రమీద కలిసి మీ రెడ్డి కుల అమ్మాయిని చేసుకుంటారు నిన్ను వాణ్ణి శివరామ్ గారిని రాజేందర్ గారిని మీ మా అధికారం ఉన్నది 20 కోట్లు ఖర్చు పెట్టాను అని పేరేపించి కొట్టుకుంటా గుద్దుకుంటా ఎట్టు వాడతాటే తన్నుకుంటా చేసిరు నన్ను సరే నువ్వు బయటికి బిడ్డ చెప్తే నువ్వు ఏ కుట్ట దాక్కుండా నేను తీసుకొచ్చి ఎక్కడ ఎట్ట చంపాలని అట్లా చంపేస్తాం అని చెప్పేసి నేను కడిగేసి ఆడిగిడ వారెత్తం నీ తీసు అని చెప్పేసి బెదిరించిరు నన్ను చూడండి ఇది ఒక బీసీ బిడ్డని ముదిరాజు బిడ్డని చూసిండ్రు గౌడ్ బిడ్డని చూసిండ్రు మన యాదవ్ బిడ్డ చిన్నారెల్లె సొంత గ్రామాన్ని జైలుకు పంపిండు మన దళిత బిడ్డ ప్రభాకర్ ఒక ప్రజలతో ఎన్నుకోబడ్డ వ్యక్తులు వీళ్ళు 2 సార్లు సర్పంచ్ ఒక జడ్పీటీసీ ఇలా ఇటువంటి విషయాలు ఇప్పుడు ప్రభాకర్ ఐలయ్య ఆ రోజు అన్యాయంగా సంబంధం లేకుండా ఈరోజు కేసులో ఇరికిచ్చిండ్రు ప్రభాకర్ ఒకసారి స్టేజ్ మీదకి వచ్చి నువ్వు ప్రార్థించే పిలవుల కన్నా సహాయం చేసే వ్యక్తే మన ఉదయానంద రెడ్డి సార్ ఇంకో 4 రోజులు అయితే ఏమైతుంది ఎలక్షన్ లో మంచి వాళ్లకు ధర్మం కొట్టేయండి అన్యాయము న్యాయం గురించి ఆలోచన చేయండి రేపు మా మిత్రులు మేము రేపు బీజేపీ గంగా కప్పబోతున్నాం దయచేసి మమ్మల్ని ఆలోచించండి మమ్మల్ని కాపాడండి మేము కూడా కాపాడటం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ ను కొట్టండి.
మేము ప్రసారం చేసే కార్యక్రమాల నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. ఇంకెదుకు ఆలస్యం? సబ్స్క్రైబ్ తెలంగాణ డైలీ.